हाई फ्रेंड्स इक्कड़ कनिपिस्तुंदी बोनासी टेक अनी यूट्यूब चैनल उंदी सो ई बोनासी टेक लो अन्नी टेक संबंधी रिलेटेड वीडियोस उंटाई अयिते स्पेशल गा इक्कड़ मनकु गिव अवे नडुस्तुंदी सो दसरा रोजु गानी दसरा तेल्लारु गानी सो गिव अवे अनौंसमेंट उंटदी सो मीरु एं चेशारंटे कामेंट लो कामेंट मेंशन चेयंडि ओकसारि आ वीडियोस चूडंडि रियल्मी क्यू इयर बड्स उंदी अंड हाट स्टार डिस्नी हाट स्टार 1 इयर सब्सक्रिप्शन అనేది ఒకటే పర్సన్ కి రియల్మీ కూడా ఒకటే పర్సన్ కి సో ఒకసారి చెక్ చేయండి ఛానల్ ని సో నచ్చితే ఫాలో అవ్వండి ఇలాంటి గివ్ అవేస్ చాలా రన్ చేస్తా ఉంటాడు సో ఖచ్చితంగా ఛానల్ కి అయితే మీ సపోర్ట్ అవసరం సో ఇలాంటి గివ్ అవేస్ ఇవ్వాలంటే మీ సపోర్ట్ ఉంటే ఇంకా 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 ఇవ్వగలుగుతాడు సో ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అక్కడి నుంచి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి టెక్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి సో నేనైతే సబ్స్క్రైబ్ చేస్తున్నాను చూడండి సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి हाई फ्रेंड्स वेलकम बैक टू कनेक्टिंग श्रीधर यूट्यूब चैनल वीडियो यूट्यूब 3 बिग अपडेट्स अभी एंटे ऑलरेडी तेलसे काकपोते नेनु ई मध्यकाल मन को अपडेट्स चाला जरूरता है अवेमेम जरिगिने असल एमेम अपडेट्स वच्चाई आ 3 एंदी मन यूज अय्येदेना कावा इवन्नी कूडा नेनु क्लियर गा एक्सप्लेन चेस्तानु प्रति ओक्क यूट्यूब क्रिएटर की तेलुसुकोवाल्सिन विषयालु सो इदि एंदुकुले नाकेंदुकुले अनुकुने मात्रं मीके मंचिदि कादु एंदुकंटे यूट्यूब क्रिएटर प्रति यूट्यूब एम जरूर लेने खचिता अवसर उ बाध्यता क्रिएटर का एन कं मन दा द्वारा मन डबूल एर्न दा द्वारा मन वीडियो सोर्स दो एमेम अपडेट्स वचनाई एनक वचनाई असल दाने वाले उपयोग क्लियर नीन वीडियो क्लियर एक्सप्लेन मेरते कोई ओपिक तो विनं सो मैं अपडेट्स वचनाई चाल मैं अपडेट्स इवे ओके सो लेटक वीडियो चूपा ओके అంతకన్నా ముందు మీరు కొత్త వాళ్ళైతే నా సబ్స్క్రైబర్ కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీ డబ్బులైతే ఏం పడవు ఓకేనా లైక్ చేయండి మీ కామెంట్స్ మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకు కింద కామెంట్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం లెట్స్ గెట్ ఇంటు యువర్ సూపర్ హీరో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు 3 అప్డేట్స్ ఏమేం వచ్చాయి అనేది చెక్ చేద్దాం సో ఇప్పుడు నేను ఛానల్ కి వెళ్తున్నాను ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మీకు స్టేటస్ అండ్ ఫీచర్ అనేది కనిపిస్తలేదు చాలా మందికి సో ఓల్డ్ మెథడ్ వేరేలాగా ఉంది ఇప్పుడు కొత్త మెథడ్ వేరేలాగా ఉంది అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఓల్డ్ కస్టమైజేషన్ అండ్ న్యూ కస్టమైజేషన్ సో ఓల్డ్ కస్టమైజేషన్ క్లిక్ చేస్తే మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర మనం క్లిక్ చేయాల్సి వస్తుంది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి కస్టమ అంటే ఛానల్ ఆర్ట్ కానీ బ్రాండింగ్ కానీ లేకపోతే బ్రాండింగ్ వెళ్ళినప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళాల్సి వస్తుంది లేకపోతే ఛానల్ ఆర్ట్ పెట్టినప్పుడు ఇంకో దగ్గరికి వెళ్ళాలి ప్రొఫైల్ పిక్చర్ పెట్టి ఇంకో దగ్గరికి అలా కాకుండా అన్నీ కూడా ఒకటే దగ్గర సెట్ చేసుకునే విధంగా ఆప్షన్ ఉంది సో దాని తర్వాత వచ్చేసి కస్టమ్ యూఆర్ఎల్ 100 సబ్స్క్రైబర్లు అయ్యారు సార్ కస్టమ్ యూఆర్ఎల్ అయిపోగానే మరి మేము ఎక్కడ సెట్ చేసుకోవాలి మినిమం కస్టమ్ యూఆర్ఎల్ మీకు రిక్వైర్మెంట్ ఏంటంటే మినిమం 1 మంత్ అయి ఉండాలి ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకొని ఉండాలి ఛానల్ ఆర్ట్ పెట్టుకొని ఉండాలి అప్పుడు కస్టమ్ యూఆర్ఎల్ అనేది ఆటోమేటిక్గా మీరు సెట్ చేసుకోవచ్చు ఈ 3 అనేది అప్డేట్స్ ఎక్కడెక్కడ వచ్చినాయి ఎప్పుడు వచ్చినాయి అనేది నేను చూపిస్తాను చాలా రోజులైంది వచ్చి బట్ ఎక్కడెక్కడ వచ్చినాయి అనేది చూపిస్తాను నేను సో ఇక్కడ నాది సిఎస్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేసి యూట్యూబ్ స్టూడియోని క్లిక్ చేయండి యూట్యూబ్ స్టూడియోని క్లిక్ చేయగానే సో ఇక్కడ మీకు డైరెక్ట్గా లెఫ్ట్ సైడ్లో కస్టమైజేషన్ ఆప్షన్ చూసారా లెఫ్ట్ సైడ్లో కస్టమైజేషన్ ఆప్షన్ క్లిక్ చేయండి సో ఈ విధంగా క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇక్కడ లేఅవుట్ అని చెప్పేసి ఇక్కడ ఛానల్ ఆర్ట్ ఉంది ఛానల్ ట్రైలర్ ఉంది అండ్ ఫీచర్ ఉంది ఫీచర్ రిటర్నింగ్ సబ్స్క్రైబర్లు ఉంది సో ఈ ఛానల్ ట్రైలర్ ఏంటంటే మనం ఎవరైనా సబ్స్క్రైబర్లు కొత్త యూట్యూబర్లు కొత్త సబ్స్క్రైబర్లు మన వీడియో చూడడానికి మన ఛానల్లోకి వచ్చారనుకోండి వాళ్ళకి కనిపించే మొదటి వీడియో ఏంటిది అనేది ఛానల్ ట్రైలర్ అన్నట్టు సో నేను ఛానల్ ట్రైలర్ నా మొదటి సంపాదన పెట్టుకున్నాను వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు మనకి ఈ ఫీచర్డ్ వీడియో రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్ అనుంది కదా ఇది కనిపిస్తుంది అన్నట్టు సో ఫస్ట్ వచ్చినప్పుడు ఇది కనిపిస్తుంది రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది దాని కింద ప్లేలిస్ట్ ఉంది ప్లేలిస్ట్ కూడా ఇక్కడ నుంచే మీరు యాడ్ చేసేసుకోవచ్చు అండ్ ఫీచర్ వేరే వాళ్ళ ఛానల్ని ఫీచర్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు అండ్ ఇక్కడ బ్రాండింగ్లో మనకు ప్రొఫైల్ పిక్చరు బ్యానర్ ఇమేజ్ వీడియో వాటర్ మార్క్ ఇవన్నీ కూడా ఒకటే దగ్గర ఉన్నాయి ఇంకా మళ్ళా పనులు లేకుండా చాలా ఈజీ మెథడ్గా ఇదైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి ఆప్షన్ అని చెప్పొచ్చు ఎందుకంటే కలగూర గంపలేక ఆడ కొత్తిమీర ఆడ కొత్తిమీర టమాటా కొనకుండా ఒక్క దగ్గరనే ఉండి అన్నీ ఒకటే ఆమె తెట్టుంటుంది అన్నీ ఒక దగ్గర పని అయిపోతుంది కదా మనకి అట్లా సో ఇక్కడ చాలా మంచిగా అనిపించింది బేసిక్ ఇన్ఫోలోకి వెళ్తే మనకి అబౌట్ సెక్షన్లో ఏమేమి ఉంటాయి అవన్నీ ఇక్కడ రాసుకోవచ్చు అండ్ ఇక్కడ సోషల్ మీడియా లింక్స్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ వచ్చేసి లింక్స్ ఇన్ ఆన్ బ్యానర్ ఉంది కదా లింక్స్ ఎన్ని లింక్స్ ఇస్తున్నావు బిజినెస్ మెయిల్ ఐడియా ఏంటి ఇవన్నీ ఇచ్చేసినాం అనుకో ఈజీగా మనకి పని అయిపోతుంది అసలు ఈ ఛానల్ కస్టమైజేషన్ ఆప్షన్లకు వస్తేనే
చాలా పనులు అయిపోతాయి. ఏమైనా పెండింగ్ పనులు ఉంటే చాలామంది చాలా ఫిల్ చేయరు. సో ఫిల్ చేసుకోండి ఎప్పటికైనా. చాలా ఛానల్, ఒక ఛానల్ క్రియేట్ చేసినామంటే పర్ఫెక్ట్ ఉండాలా? సో ఒకటి ఉండి ఒకటి చాలామంది ఛానల్ ఆర్ట్ అంటే తెలియదు చాలామందికి. ప్రొఫైల్ పిక్చర్లు సరిగ్గా పెట్టుకోరు, బేసిక్ ఇన్ఫో ఉండదు, అబౌట్లో లింక్స్ ఉండవు సోషల్ మీడియా. సో వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలో కనీసం బిజినెస్ మెయిల్ ఐడి పెట్టరు. సో ప్లేలిస్ట్లు క్రియేట్ చేసుకోరు. ఈ ఛానల్ ఆర్ట్, ఈ ఛానల్ ట్రైలర్ అంటేనే తెలీదు. సో ఇవన్నీ చూసుకోండి ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఒకటే దగ్గర ఒకటే ట్యాబ్లో మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న ఆప్షన్లో డాష్ బోర్డ్లో కింద లెఫ్ట్ సైడ్లో చూపిస్తున్నాను కదా ఆరో మార్క్లో. సో దాంతో పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ మన ప్రొఫైల్ పిక్చర్ మీకు క్లిక్ చేసి యువర్ ఛానల్లోకి రండి. యువర్ ఛానల్లోకి వచ్చిన తర్వాత మీకు ఇవన్నీ మొబైల్లో చూడాలనుకుంటే క్రోమ్ బ్రౌజర్లో డెస్క్టాప్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఈ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. డెస్క్టాప్ వర్షన్లో అయితేనే మామూలుగా అయితే రావు, సిస్టంలో అయితే యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తాయి. ఇక్కడ మీకు కస్టమైజేషన్ ఛానల్ అని ఉందా, దీన్ని క్లిక్ చేయండి. జనరల్గా ఇది క్లిక్ చేస్తే మనకి ఓల్డ్ బ్యానర్ బ్యానర్లు కానీ అబౌట్ సెక్షన్ కానీ లింక్స్ కానీ పెట్టుకునేది. కానీ ఇప్పుడు రీడైరెక్ట్ కొత్త పేజీ కస్టమైజేషన్ ఆప్షన్కి వచ్చేసింది ఇక్కడ చూడొచ్చు. సో ఓల్డ్ ఆప్షన్ అనేది ఇప్పుడు లేదు, అబ్జర్వేషన్ చేశారో లేదో. సో ఈ విధంగా మీరు ఏదైనా సరే కొత్త దానికి మాత్రమే అలవాటు పడాలి, పాతది వదిలేసేయండి. ఎందుకంటే పాతది ఇక రాదు కాబట్టి, కొత్త కొత్త అప్డేట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్ ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా? అండ్ సెకండ్ వన్ ఏంటంటే మీకు ఇక్కడ సెట్టింగ్స్లోకి రండి. సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత స్టేటస్ అండ్ ఫీచర్ మనకు కనిపిస్తలేదు కదా. సో ఇక్కడ ఛానల్లోకి రండి. ఇక్కడ ఫీచర్ అండ్ ఎలిజిబిలిటీ ఉంది కదా. సో ఫీచర్ అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి చూడండి, ఇక్కడే డైరెక్ట్గా మనకి డిఫాల్ట్ ఫీచర్ అని ఇచ్చేసాడు. అండ్ ఇక్కడ చూడండి, సో కస్టమ్ యూఆర్ఎల్, అపీలింగ్ కంటెంట్ ఐడి క్లెయిమ్, లైవ్ స్ట్రీమింగ్, కస్టమ్ తమ్నేలు, వీడియో లాంగరా, షార్టా, లాంగరా, ఇవన్నీ కూడా ఓ ప్లేలిస్ట్ క్రియేషన్, యాడ్ నీ, ఇవన్నీ కూడా మనకి ఈ ట్యాబ్లో ఇచ్చాడు అన్నట్టు. ఓకే. సో ఇందులో ఏంటంటే మనకి నీకు ఓల్డ్ మెథడ్లో చూడండి, ఇక్కడ మీరు ఆల్రెడీ స్టేటస్ అండ్ కాపీ రైట్స్ ఎట్లా చూసుకోవాలి ఏంటనేది ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఓకేనా? సో న్యూ మెథడ్ మాత్రం ఈ విధంగా వస్తుంది, ఓల్డ్ మెథడ్ ఆ విధంగా ఉన్న వాళ్ళకి ఈ విధంగా న్యూ ఇందులోకి వచ్చిందంటే ఎనేబుల్ ఉందంటే అన్నీ మీకు ఓకే అయినట్టు అర్థం. ఓకేనా? సో క్లోజ్ చేద్దాం. అండ్ ఇక్కడనే మళ్ళీ ఇక్కడ సెట్టింగ్స్లోనే ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వచ్చేసి ఇక్కడ మేనేజ్ యువర్ అకౌంట్ అని కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ మనకి అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వస్తే ఇక్కడ చూడండి, కస్టమ్ యూఆర్ఎల్ అనేది ఇక్కడ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. కస్టమ్ యూఆర్ఎల్ అనేది ఇక్కడ 100 సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళు మాత్రమే, 30 డేస్ అయి ఉండాలి మీరు ఛానల్ స్టార్ట్ చేసి, ఛానల్ ఆర్ట్ పెట్టుండాలి, ప్రొఫైల్ పేజ్ ప్రొఫైల్ పిక్చర్ పెట్టుంటే మీరు ఎలిజిబుల్. సో ఇక్కడ క్లిక్ హియర్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు కస్టమ్ యూఆర్ఎల్ అనేది సెట్టింగ్స్ వస్తాయి. నాకు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి రాలేదు. ఓకేనా? సో ఈ విధంగా మీకు 3 పెద్ద పెద్ద అప్డేట్స్ వచ్చాయి, చాలా మంచి అప్డేట్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఖచ్చితంగా మీరు ఒకవేళ ఇవన్నీ సెట్ చేసుకునే ఉంటే సెట్ చేసుకోండి, ఏమైనా పెండింగ్ ఉంటే అవన్నీ క్లియర్ చేసేసుకోండి. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, ఎందుకంటే మంచి మంచి అప్డేట్స్ ఇవన్నీ కూడా మనం డే టు డే లైఫ్లో మినిమం తెలుసుండాల్సిన ఆప్షన్స్ ఇవన్నీ కూడా. కస్టమైజేషన్ ఆప్షన్ ట్యాబ్ అనేది చాలా మంచి ఆప్షన్ ఇది ఫ్రెండ్స్. ఈ అప్డేట్స్ అయితే మీకు చాలా మంచిగా అనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోయినట్టున్నారు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, అమ్మాయినా అడగంది అన్నం పెట్టదు అంటారు, అందుకని మిమ్మల్ని మరీ మరీ అడుగుతున్నాను. సో మీ సపోర్టు లేనిదే ఇంతవరకు అయితే ఎవరూ రాలేరు కాబట్టి అడగడంలో తప్పలేదు. సో మీరు మర్చిపోయి ఉంటారు, అంతకన్నా ఏం లేదు. సో కొంతమంది చూసి డైరెక్ట్ ఇలా వెళ్ళిపోతుంటారు, వాళ్ళు కావాలని నేను సబ్స్క్రైబ్ చేసుకునేది అని అనుకోరు కానీ మర్చిపోతుంటారు. సో ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, వందే మాతరం.